నమస్కారం, ఐటీ వార్తలకి స్వాగతం. కౌంటింగ్ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఈ నెల 23వ తేదీ చిత్తూరులో జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పట్ల కౌంటింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం కౌంటింగ్లో అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇచ్చారు. పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కౌంటింగ్కు 14 టేబుల్లలో అధికారులను నియమించగా అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు వివరాలను మీడియాకు తెలియజేయడానికి అధికారులను నియమించాలని సూచించారు. కౌంటింగ్కు వెళ్లే ఏజెంట్ల వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశంలో ఆర్వో కనక నర్సారెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఆర్ఐలు రెడ్డప్ప, రాంప్రసాద్, సర్వేయర్లు సుబ్రహ్మణ్యం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వీడిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం. చోడపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ అనిల్ కుమార్. చోడపల్లి ఎస్ఐగా అనిల్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో సమస్యలు ఎప్పుడప్పుడు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. చోడపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం అనిల్ కుమార్. ఈరోజు చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కొత్తగా ఎస్ఐగా విధులకు చేరాను. మండల ప్రజలందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులకి, తర్వాత చెడు వ్యసనాలకి, గొడవలకి, కొట్లాటలకి, గ్రూపిజానికి దూరంగా ఉండండి, ప్రశాంతంగా బతకండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మీకోసం చౌడేపల్లి పోలీస్ స్టేషన్ తరఫున ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. మీకు 24 గంటలు మా పోలీసులు అందుబాటులోనే ఉంటారు. మీరు ఏ సమయంలోనూ రావచ్చు, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం. మీకోసమే పోలీస్ స్టేషన్ ఉంది, మీకోసమే మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ ఇప్పటి నుంచి మానుకొని క్రమశిక్షణతో సమాజంలో మంచి పౌరులుగా మెరుగుతారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో మా నుంచి చాలా కఠినంగా ఎదుర్కొంటాము. చట్టానికి లోబడే విధులు నిర్వహించి చట్టానికి లోబడే వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.